ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఈ ఇల్లుని వదిలి వెళ్తున్నాను. ఏంటండి భయపడుతున్నారా, ఏంటి మంత్రాలు తంత్రాలు అనుకున్నారా? కాదండి, ఇది నా క్రీమ్ అనమాట. దీన్ని నేను బాడీ లోషన్ కి బాగా అప్లై చేస్తాను. కొన్ని మొత్తం కొన్ని క్రీమ్స్ అన్ని వేసి ఇలా లోషన్ వేసి క్రీమ్ ని తయారు చేసుకుంటాను నా కోసం. ఇది ఒక దాంట్లో ఇట్లా మొత్తం ఇట్లా స్టోర్ చేసుకుని నా బాడీకి నైట్ పూట ఇట్లా అప్లై చేసుకుంటాను అన్నమాట. ఇదేనండి నా చర్మ సౌందర్యానికి సీక్రెట్. ఇద్దరు ప్రేమలో పడినప్పుడు వాళ్ళు అంత ప్రొక్లెయిమ్ చేసుకుంటారంటే ఇట్ షోస్ ఎంత వాళ్ళు నమ్మారు. యాజ్ అ ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత ఫ్రెండ్ గా, వాట్ యు ఫీల్, ఎందుకు ఇది ఇలా విడిపోవాల్సి వచ్చింది? వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా లైక్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ లైక్ అట్లా అనుకుని స్టార్ట్ చేసి ఉంటారు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. సో సంహౌ థింగ్స్ రీడ్ వర్క్. వాళ్ళ మధ్యలో కూడా వర్క్ అవ్వలేదు. పెళ్లి దాకా వెళ్లే ముందు మీరు అంకితం చూసుంటారు కదా, వాట్ వాజ్ యువర్ ఎమోషన్ అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనట? వీఆర్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. సో అత్తయ్య లైక్ షీ కాల్ మీ అత్తయ్య, లైక్ అత్తయ్య పెళ్లి చేసుకుంటున్నాము, మీరు డెఫినెట్గా రావాలి అంటే ఐ వాజ్ హ్యాపీ. I was really happy. Trans women finding partners for marriage, how common is it andi mamilo? Every woman need a man and men need a woman. Alage trans men kuda complete ga feel avadaniki they need a man. They crave for love, affection, men in their life. Andariki namaskaram and welcome to this candid conversation. అంకిత రాజ్ లవ్ స్టోరీ చాలా గ్లోరిఫై అయింది సోషల్ మీడియాలోనే కాకుండా సన్నిహితుల్లో, అండ్ నిజంగానే ప్రేమ కథల్ని ఫాలో అయ్యే వాళ్ళందరిలో కూడా. ఇది మాట్లాడుకునే టాపిక్, ఒకరి వ్యక్తిగత విషయం అని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి చాలా బ్యారియర్స్ని క్రాస్ చేసి వాళ్ళ లవ్ స్టోరీని చాలా ప్రౌడ్గా ప్రొక్లెయిమ్ చేసుకున్న వీళ్ళిద్దరూ చాలా ప్రేమలో ఉన్నారని అందరం అనుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటి? అసలు మామూలుగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో ఉండే రిలేషన్షిప్స్లో మామూలు ఇతర రిలేషన్షిప్స్కి ఈ రిలేషన్షిప్స్కి వ్యత్యాసం ఉంటుందా, లేక అన్ని రిలేషన్షిప్స్కి వర్తించే మౌలిక సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయా? అంటే నమ్మకం లేకపోవడం, పొంతన కుదరకపోవడం, ఇవన్నీ. ఇంత ప్రేమించుకున్న జంట ఎందుకు విడిపోయారు అన్నది వాటి క్వశ్చన్. అండ్ ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత ఫ్యాషన్ డిజైనర్, అండ్ ఇదివరకు మనకి ఐ డ్రీమ్లో తన లైఫ్ స్టోరీ అంతా చెప్పిన సుబ్బలక్ష్మి రెడ్డి ఈజ్ హియర్ విత్ అస్. అండ్ సుబ్బలక్ష్మి కూడా తన లైఫ్లో బోల్డ్ చాయిసెస్, తన ఉనికి ఏమిటని ప్రొక్లెయిమ్ చేయడంలో ఎలా ఇక్కడ వరకు వచ్చారో చెప్తూ వచ్చారు. లెట్స్ టాక్ టు హర్. ఇంతకీ షీ ఈజ్ ఆల్సో అంకితాస్ క్లోజ్ ఫ్రెండ్. సుబ్బలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సూపర్ ఫైన్. సో చాలా కాంప్లికేటెడ్ ఇంట్రో ఇచ్చినట్టున్నాను నేను, బట్ ట్రూత్ ఆఫ్ ద హోల్ థింగ్ ఏంటంటే అంకిత రాజ్ వాళ్ళిద్దరూ ఇద్దరు ప్రేమలో పడినప్పుడు వాళ్ళు అంత ప్రొక్లెయిమ్ చేసుకుంటారంటే ఇట్ షోస్ ఎంత వాళ్ళు నమ్మారో ఇది వర్కౌట్ అవుతుందని. ఎస్. యాజ్ అ ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత ఫ్రెండ్గా, వాట్ యూ ఫీల్, ఎందుకు ఇది ఇలా విడిపోవాల్సి వచ్చింది? ఐ ఆల్వేస్ సే లైక్ ఇంతకుముందు కూడా ఇంటర్ చెప్పాను మీకు, ఇద్దరు మంచి వ్యక్తుల మధ్యలో కూడా సమ్టైమ్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. అండ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా లైక్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ లైక్ అట్లా అనుకుని స్టార్ట్ చేసి ఉంటారు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. సో సంహౌ థింగ్స్ రీడ్ వర్క్. వాళ్ళ మధ్యలో కూడా వర్క్ అవ్వలేదు. మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో ఫ్రెండ్గా మీరు దాన్ని ఖండించట్లే, సమర్థించట్లేదు, యు ఫీల్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని నమ్ముతాను నేను. ఇఫ్ సంథింగ్ అంటే రిలేషన్షిప్లో ఇఫ్ సంథింగ్ ఈస్ బాదరింగ్ అస్ లైక్ మనం లైక్ వీ హ్యావ్ టు లైక్ దాన్ని అది నిలబెట్టుకోవడానికి వీ హ్యావ్ టు ట్రై బియాండ్ అది వెళ్ళిపోతున్నప్పుడు వీ హ్యావ్ టు కట్ ఇట్ ఆఫ్. సఫరింగ్ ఎక్కువ సఫరింగ్ తీసు మనం మన బాడీకి కానీ మైండ్కి కానీ ఇవ్వకూడదు రిలేషన్షిప్ వైజ్ అనుకుంటాను. ఇఫ్ దాట్ ఈస్ టాక్సిక్ ఇంకా ఇంకేదైనా బియాండ్ వెళ్ళిపోతుంటే కనుక వీ షుడ్ నెవర్. నాకు ఎప్పుడు అనిపించేది ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఉండే రిలేషన్షిప్స్ కన్వెన్షనల్గా మనం ఫాలో అవుతూ వచ్చిన రిలేషన్షిప్ ఫార్మాట్స్కి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని పరిధుల్ని దాటి, సమాజంలో గతంలో ఉండే పరిధుల్ని దాటి ఒక స్వేచ్ఛని చాటుకున్న తర్వాత ఏర్పడే బంధాలు కాబట్టి అక్కడ మొహమాటాలు కానీ సొసైటల్ కండిషనింగ్ కానీ ఇవి ఉండవు కాబట్టి ఇవి లాంగ్ లాస్టింగ్గా ఇమోషనల్గా నిలబడతాయేమో అని అనిపించేది. మేబీ ఐఎమ్ రాంగ్ ఇన్ సెయింగ్ దట్. ఐ కెనాట్ సీ ఎల్జీబీటీ మొత్తం గురించి చెప్పలేను నేను. కమింగ్ టు ట్రాన్స్, దాట్ ఈస్ సబ్జెక్టివ్. అందరిది కూడా ఒకటేలాగా స్టీరియోటైప్ ఒకటేలాగా ఉండదు. చాలా వరకు ఐ ఫీల్ లైక్ దీనికి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ యా రిలేషన్షిప్స్కి, లవ్కి, మ్యారేజ్కి లైక్ ఫ్యూ కొన్ని రిలేషన్షిప్స్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ సెక్స్ దానికోసం స్టార్ట్ అవుతాయి, కొన్ని మనీ కోసం స్టార్ట్ అవుతాయి.
కొన్ని కొంతమంది అబ్బాయిలు లైక్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, దానికోసం స్టార్ట్ అవుతాయి. ట్రాన్స్ రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ లవ్, ప్యూర్ లవ్ అండర్స్టాండింగ్ వీటి మీద లైక్ కూడా ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ 70% నేను ఫస్ట్ చెప్పిన ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, దీని త్రూనే స్టార్ట్ అవుతాయి. అండ్ యా, అండ్ వీటి త్రూ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి దెర్ ఆర్ లైక్ 90% ఛాన్సెస్ అవి చాలా తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఫుల్ఫిల్డ్ దెన్ ఇంకా బ్రేకప్ అయిపోతుంది అంతే అంటారు. అంతే అంటే ఆల్మోస్ట్ ఎయిర్ దాటాక తెప్ప తగిలేసినట్టు అన్నట్టు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు బి స్పీకింగ్ అబౌట్ దిస్. కానీ యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ హౌ డూ యూ ఫీల్, అంటే ఆ ఇమోషనల్ సెక్యూరిటీ ఎలా వస్తుంది? బికాస్ రేపటి రోజు ఏమిటి జరుగుతుందో తెలియదు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు స్పెసిఫిక్గా 2-3 రీజన్స్ చెప్పారు ఇలాగే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయని. సో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి లేదంటే సొసైటీ నుంచి కొంచెం దూరంగా బ్రతుకుతారు కదా. సో దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ లవ్ అన్నమాట. అండ్ ఆ లవ్ దొరికినప్పుడు ఇది జెన్యునా లేకపోతే ఇవన్నీ చూసుకోరు, లైక్ దాని వెనకాల క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకోరు. సో ఈ ట్రాన్స్ పీపుల్ అయితే ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ చూసుకోరు. కానీ వాట్ ఈ స్ట్రాంగ్లీ ఫీల్ ఇస్ వచ్చే వాళ్ళు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని వస్తారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దిస్. అంటే కొంచెం ఆ ఎమోషనల్ సఫరింగ్ ఉంటుంది, ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్ కొంత ఉంటుంది. సో ఇక్కడ అంకిత విషయంలో అలాగే జరిగిందంటారా సుబ్బలక్ష్మి? ఇది వాళ్ళ పర్సనల్ థింగ్ కాబట్టి నేను చెప్పలేను, ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇది ఇలా జరిగింది అని నేను చెప్పలేను. బట్ నాకు అంకిత చాలా దగ్గరగా, వి కాల్ హ్యారస్ చిట్టి, హనిమిస్ చిట్టి. సో షీఈస్ లైక్ ఏ విషయాన్నైనా చాలా డీప్గా ఆలోచిస్తుంది తను, డీపర్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి తనకి. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే షీ హ్యాస్ లైక్ మల్టీ డైమెన్షనల్గా నాకంటే బాగా ఆలోచించగలుగుతుంది ఏదైనా సిట్యువేషన్ పర్సన్ గురించి. సో తనకు కూడా ఇదే జరిగిందని నేను చెప్పలేను. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ ఇద్దరు కూడా ఆన్ ఏ పాజిటివ్ నోటే విడిపోయారు. దర్ ఈస్ నథింగ్, ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చిండొచ్చు కానీ లైక్ నథింగ్, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు నేను చెప్పిన కేటగిరీస్ ఉన్నాయి కదా వాటి వల్ల విడిపోయారని నేను అనుకోవట్లేదు. సో మరి అంకిత తను ఎలా కోప్ అవుతుంది అంటే విత్ స్ట్రాంగ్ విమెన్, ఐ రియలీ అప్రిషియేట్ హర్, షీఈస్ స్ట్రాంగ్ విమెన్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, తను చాలా అప్రిషియేట్ చేయాలని ఐ డిడ్ యాక్చువల్లీ. కాకపోతే వాట్ ఐ యూజువలీ సీ ఏంటంటే ట్రాన్స్ విమెన్లో మనం సోషల్ మీడియాలో చూసినా, నేను డైరెక్ట్గా చూసినా కూడా, ఇఫ్ అ ట్రాన్స్ ఉమెన్ హూ గాట్ ఫెయిల్డ్ ఆర్ లైక్ బ్రేకప్ అయిపోయిన వెంటనే లైక్ సోషల్ మీడియా అయితే ముందుకు వచ్చేసి చేతులు కట్ చేసుకోవడము, ఏడవడము, రీల్స్ చేయడము, సింపతి ఎక్స్పెక్ట్ చేయడం ఇదంతా చేస్తుంటారు. బట్ ఇంత బాగా పెళ్లి చేసుకొని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంత బాగా యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంత బాగా చేసుకున్న తర్వాత కూడా వెన్ దాట్ రిలేషన్షిప్ కేమ్ టు అన్ ఎండ్, తను అంతే డిగ్నిఫైడ్గా షీ మూవ్డ్ అవుట్. ఎక్కడ కూడా లైక్ వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇచ్చి చాలా గౌరవం ఇచ్చి పక్కకు జరిగిపోయి లైక్ ఇప్పుడు మళ్ళీ నా దృష్టిలో అయితే ఇట్స్ ఇన్స్పిరేషన్ టు అదర్ ట్రాన్స్ ఉమెన్. ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ లైఫ్లో లవ్, రిలేషన్షిప్, బ్రేకప్, మ్యారేజ్ అనేది ఉంటుంది. సో తనని ఇప్పుడు నన్ను అడిగితే అంకితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే బ్రేకప్ అయిపోయినా దాట్ ఈస్ ఫైన్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్, కెరీర్ ఇంకా చాలా ఉంది, జీవితం ఇంకా చాలా ఉంది, మనం ఇంకా గుండె నిబరం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండి. కానీ అదే పెళ్లి దాకా వెళ్లే ముందు మీరు అంకితను చూసుంటారు కదా, వాట్ వాజ్ యువర్ ఎమోషన్ అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే? ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ రియలీ హ్యాపీ. తను చెప్తా ఉండేదన్నమాట లైక్ లైక్ వీఆర్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. సో అత్తయ్య లైక్ షీ కాల్ మీ అత్తయ్య, లైక్ అత్తయ్య పెళ్లి చేసుకుంటున్నాము మీరు డెఫినెట్గా రావాలి అంటే లైక్ ఆ పర్టికులర్ పాయింట్లో మై మదర్ గాట్ ఎక్స్పైర్డ్ ఆ పర్టికులర్ టైంలో. సో ఐ కుడెంట్ అటెండ్ టు హర్ వెడ్డింగ్. సో నేను వెళ్ళలేకపోయినా వాజ్ రియలీ 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 హ్యాపీ అనమాట. సో ఆల్మోస్ట్ మామూలుగా ట్రాన్స్ విమెన్ ఫైండింగ్ పార్ట్నర్స్ ఫర్ మ్యారేజ్ హౌ కామన్ ఇస్ ఇట్ అండి? మామూలుగా వెరీ కామన్, బికాస్ ఎవరీ లైఫ్ స్టైల్లోనే ఇర్రెస్పెక్టివ్ టు వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ట్రాన్స్ విమెన్లో పక్కన పెడితే ఎవ్రీ విమెన్ నీడ్ ఎ మెన్ అండ్ మెన్ నీడ్ ఎ విమెన్. అలాగే ట్రాన్స్ విమెన్ కూడా దే నీడ్ ఎ మెన్ టు కంప్లీట్ దేర్ ఏమంటారు వాళ్ళ జీవితానికి సార్థకత అంటారు కదా, అంటే అంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళు కంప్లీట్ యా కంప్లీట్గా ఫీల్ అవ్వడానికి దే నీడ్ ఎ మెన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఒక పార్ట్నర్, ఒక సపోర్ట్ సిస్టమ్ కోసం అనమాట. సో డెఫినెట్లీ ఎవ్రీ విమెన్ దే క్రేవ్ ఫర్ లవ్, అఫెక్షన్, మెన్ ఇన్ దర్ లైఫ్. సో మన అంకిత పెళ్ళైనప్పుడు అత్తయ్య అని పిలుస్తుంది కాబట్టి మీరు ఇంకా అఫెక్షన్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యానని చెప్పారు, ఏముండేది వాళ్ళిద్దరి మధ్య? మీరు ఏమైనా అడ్వైస్ ఇచ్చారా ఇలా ఉండాలి ఇలా ఉండు? ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో నాకు ముందు నుంచి కూడా వీఆర్ లైక్
ఫ్రెండ్స్ అండ్ ఇట్లా సిన్స్ లాస్ట్ 7 ఇయర్స్ అనమాట. సో నేను చాలా దగ్గర నుంచి తనని చూస్తున్నాను కాబట్టి తనకి చాలా మెచ్యూర్డ్ ఇనఫ్ తను. మీకు అంటే మేబీ జనాలకి ఎలా కనిపిస్తుందో అంటే కనిపించడం వేరు, పర్సనల్ లైఫ్లో వేరు కదా. సో షీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్, తను ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటుంది, ఈదర్ అది రిలేషన్షిప్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు తెలుసు. అందుకోసం నేను అడ్వైస్ ఇచ్చేంత ఎప్పుడు అడ్వైస్ ఇవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. బట్ వెన్ ఐ గాట్ టు నో లైక్ విడిపోతున్నారు అని తెలిసినప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ అడ్వైజ్, బికాజ్ ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్ బిఫోర్. సో నేను ఐ అడ్వైజ్డ్ హర్ లైక్ ఆగమనా వద్దనా, ఎందుకంటే నాకు సిచ్యువేషన్స్ తెలియదు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది. బట్ నాకు అవసరం కూడా లేదు, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా లైక్ ఒక పట్టువీడిపు అనేది ఉండాలి అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ టైంకి తను కూడా నా మాట వినింది, షీ ట్రైడ్ టు కోప్ అప్ అండ్ సమ్హౌ దట్ డిడ్ంట్ వర్క్. ఇట్ డిడ్ంట్ వర్క్ అదే, అండ్ ఫైనలీ ఇనెవిటబుల్గా ఇలా అయింది. కానీ ఇవాళ అందరూ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. హౌ డు యూ థింక్ దట్ విల్ పర్హాప్స్ అంటే కొంత ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ గురించి ఉండే అపోహలు కానీ వాటి అవి కొంతవరకు ఇవి తొలగిపోతాయంటారా? బికాజ్ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ట్రాన్స్ ఉమెన్కి సంబంధించిన రిలేషన్షిప్స్ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంటాయనో, కమర్షియల్గా మనీ రిలేటెడ్గా ఇంకోటి ఏదో అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉందని కానీ అలా అనుకుంటారు. కానీ ఇవాళ ఒక ప్రేమ కథ గురించి మాట్లాడడం, వాళ్ళిద్దరు ప్రేమ కథ ఎలా నడిచిందో, పెళ్లిదాకా ఎలా వచ్చింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, యాక్చువల్లీ చూడడానికైనా వినడానికైనా చాలా అందంగా ఉండే లవ్ స్టోరీ. దే బోత్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. రాజుని చూసి ఏమనుకునేవారు మీరు? రాజుని చూస్తే అయితే నేను ఒక 2-3 times లైక్ పార్టీస్లో అక్కడ కనిపించాడు. నాకు తెలిసినంత వరకు చాలా మంచి బిహేవియర్ ఉన్న అబ్బాయి, నాకు తెలిసినంత వరకు హీఈస్ లైక్ వెరీ గుడ్ అట్ హీస్ బిహేవియర్. సుబ్బలక్ష్మి, మీరు అంటే లైఫ్ చాలా చూశారు, సొసైటీ చూశారు, ఎప్పుడు కూడా ఒక ఇంత మనకి వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది చాలామంది యాక్టివిస్ట్స్ ఉన్నారు, చాలామంది చాలా ఇలా అంటే నార్మల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకునే పెళ్ళిళ్ళు అంటే కన్వెన్షన్స్ని బ్రేక్ చేసి ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాక ఇవన్నీ ఉండవనుకుంటారు. వాటన్నిటికీ దగ్గరగా ఉండే ఎన్ని మనకి రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ హిజ్రా కమ్యూనిటీ గురించి ఒక కొంత నెగిటివ్ ఇంప్రెషన్ మారట్లేదు. దానికి కారణాలు ఏంటంటారు మీరు? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్, అంటే అందరికీ వచ్చే ఇప్పుడు విమెన్ ప్రాబ్లంలా చూస్తారు, యూసీ సమ్ అదర్ చైల్డ్ మ్యారేజెస్ ప్రాబ్లం చూస్తారు, అలా ఈ హిజ్రా కమ్యూనిటీకి ఉండే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నాకు ఇప్పటికి కూడా ఐ డోంట్ హ్యావ్ లైక్ ఒక ఇది పర్టికులర్ రీజన్ అని కానీ ఇది అర్థం చేసుకోవడం నాకు కూడా ఒక చిక్కుముడి లాంటిది. అంటే ఏంటి ఉండొచ్చు, ఒకసారి చూస్తే మేబీ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకొకసారి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, చదువుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో సబ్జెక్టివ్, ఒక్కొక్క లైక్ పర్సన్ టు పర్సన్ ఈ థింగ్ అనేది వేరీ అవుతుంది, ఆలోచన విధానం అనేది. సో ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను ఆలోచించినా కూడా నాకు ఆన్సర్ ఇప్పటికీ దొరకలేదు. అండ్ ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతుంది అంటారా? బికాస్ మనకి అంటే ఈవెన్ ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు హిజ్రా కమ్యూనిటీ అని కానీ, లేకపోతే కమర్షియల్గా యూనో యాజ్ సెక్స్ వర్కర్స్గా వాళ్ళ వృత్తి ఉంటుంది అని ఒక స్టీరియోటైపింగ్ జరిగిపోయింది. సో మీరు ఒక ట్రాన్స్ ఉమెన్గా హౌ డు యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ డిగ్నిటీ, అండ్ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? సో ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ప్రొఫెషన్, మనకి సిగ్నల్ దగ్గర లేకపోతే ఈ సెక్స్ వర్కింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా చాలా తరతరాలుగా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే చేంజ్ చేయలేము. అండ్ డిగ్నిటీ ఈ వర్క్స్ చేస్తున్న రోజులు ఈ కమ్యూనిటీకి డిగ్నిటీ ఎప్పటికీ రాదు. అండ్ అది మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తారేమో బై గాడ్స్ గ్రేస్. నేను నాకు అది కూడా కనిపించట్లేదు, బట్ ఇఫ్ హ్యాపెన్స్ మేబీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేంజ్ చేస్తే అప్పుడు ఈ కమ్యూనిటీకి డిగ్నిటీ అండ్ ఆ హుందాతనం వస్తుంది మరింతగా. యా, అండ్ ఇప్పుడు ఈ మామూలుగా పాలిగమీ అన్నది ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ మన దేశంలో కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఓపెన్ రిలేషన్షిప్స్ అని పాలిగామస్ రిలేషన్షిప్స్ అని ఏవో పేర్లు పెట్టారు తప్ప రిలేషన్షిప్ ఏదైనా ఎవరైనా ఒకరికొకరు అని మనకి అలా అలవాటు అనాదిగా, మనకి పురాణ గాథలు తీసుకున్నా లేకపోతే ఎక్కడ ఏ దేశం తీసుకున్నా కూడా. కానీ ఇక్కడ ఇజ్ దర్ ఎన్ ఇంప్లాయిడ్ మొనోగమి ఇన్ యునో హిజ్రా రిలేషన్షిప్స్ ఆర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్? లేవు, మొనోగమస్గా ఉండాలని రూల్ లేదు. రూల్ ఉండింది బట్ ఫాలో అవ్వరు. ఓ, రూల్ ఉంది కానీ ఫాలో అవ్వరు. ఫాలో అవ్వకపోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే మెంటల్ మేకప్, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ పీపుల్, మనకి మన కళ్ళ ముందు యూజువలీ
ట్రాన్స్ ఉమెన్ అందరు కూడా దే టెన్ టు దే క్రేవ్ టు లుక్ గుడ్. సో ఎక్కువ మన కమ్యూనిటీలో చూస్తే కనుక దే ట్రై టు లుక్ గుడ్ అండ్ పాలిగమీ అది పాసిబుల్ అవ్వడానికి కారణము సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ ఆ చంచలత్వము. ఆ చంచలత్వం ఎవరికి ఉంటుంది మామూలుగా అంటే బోత్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ అది. సో అది ఆ చంచలత్వం వల్ల అయిపోతుంది. అది ఒక డెవస్టేటింగ్. ఇప్పుడు ఒక మామూలు కన్వెన్షనల్గా ఉండే ఒక కపుల్ చూస్తే ఒక గీత దాటాక దానికి అనేక రకాల లీగల్ ఇంప్లికేషన్స్ కావచ్చు, ఇంకా రకాల యూనో సోషల్ ఇంప్లికేషన్స్ వస్తాయి. మా ఆయన వెళ్ళి అఫేర్ పెట్టుకున్నాడు అది ఇది అని పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. యూజువల్లీ మన హెట్రోసెక్చువల్ రిలేషన్షిప్స్లో ఏంటంటే వేర్ ఫ్యామిలీ రిలేటివ్స్ సొసైటీ కిడ్స్ ఎవ్రీ వన్ అంటే అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వేరాస్ ఈ పర్టికులర్ ట్రాన్స్ రిలేషన్షిప్స్లో లైక్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉండదు. ఫ్యామిలీతో అసలు మన కాంటాక్ట్లోనే మేము ఉండము అంటే చాలా వరకు. అండ్ సొసైటీ ఈస్ లైక్ ఫార్ అవే, కిడ్స్ పాసిబిలిటీ లేదు. సో లైక్ ఇట్స్ లైక్ చాలా ఫ్రీ బర్డ్ లాంటి రిలేషన్షిప్స్ అనమాట. అడిగే వాళ్ళు ఉండరు. అవును, లైక్ ఈ ఇద్దరు పర్సన్స్లో ఎవరొక్కరు విడిపోవాలనుకున్నా కూడా అడిగే వాళ్ళు ఉండరు. ఇటు తరపు వాళ్ళు కానీ అటు తరపు వాళ్ళని వచ్చి లైక్ వాట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ కలిసి ఉండండి అని చెప్పడానికి కానీ విడిపోద్దు అని చెప్పడానికి కానీ ఎవరు ఉండరు. సో ఇద్దరులో ఏ ఒక్క పర్సన్ విడిపోవాలని ఫిక్స్ అయినా కూడా దట్ రిలేషన్షిప్ హ్యాస్ టు గెట్ టు ఎన్ ఎండ్. అండ్ ఆల్సో చాలా ఎమోషనలీ వెరీ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఇట్ కెన్ బి డెవాస్టేటింగ్, బికాస్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా. సో మీకు మీరు ఫ్రెండ్స్ ఇచ్చుకోవాలి తప్ప సపోర్ట్ ఫ్యామిలీ నుంచి అయితే ఉండదని చెప్తున్నారు కదా. ఉండదు. అది అండ్ ఇక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడితే పేరెంట్స్కి వాళ్ళ చైల్డ్ ట్రాన్స్ ఉమెన్ అయ్యాడు అనేది ఎంత ట్రామానో ఇంకొక పర్సన్ ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది కూడా అంతే ట్రామా. సో దెర్ ఈస్ నోవేర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు లేదంటే ఇంకోటి అనేది అది జరగదు. అర్థం కాని విషయం, అర్థం కాని విషయం, హైలీ ఇంపాసిబుల్ థింగ్ అది. ఇక్కడ అంకిత విషయంలో వాళ్ళకి తనకి అసలు ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నో నో, అంకిత విషయంలో కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బావలు, వాళ్ళ పేరెంట్, వాళ్ళ మదర్ దే ఆర్ లైక్ టోటలీ వెరీ సపోర్టివ్. ఎలాగ అంకిత హౌ డిడ్ షీ అచీవ్ దట్, అంటే దట్ తను ఎలా తను సాధించుకోగలిగింది తనకు కావాల్సిన యూనో అప్రూవల్ వాలిడేషన్? అయితే తను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయాలకి వాళ్ళు హర్ట్ అవుతారేమో లేదంటే ఇంకోటి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. సో మేబీ తను ఇచ్చిన ఇంపార్టెన్స్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకొని దేర్ మైక్ బి అ పాయింట్ లైక్ తనకి సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఈ పెళ్లి వరకు కూడా వాళ్ళు దేవర్ వెరీ కంప్లీట్లీ సపోర్టివ్ అని చెప్పారు. ఈవెన్ పెళ్లిలో కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళే కన్యాదానం చేశారు తనకి, చేశారు అక్క బావ. చాలా రేర్ కదా ఇది, రేర్ గా జరుగుతుంది. బట్ వాళ్ళకి అది పాపం వాళ్ళకి కూడా ఒకలాగా హార్ట్ బ్రేకే. ఎందుకంటే మనకి తన అంకిత హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని అనుకుని వాళ్ళు కంప్లీట్ గా తన చేంజ్ ని ఎంబ్రేస్ చేసుకుని కంప్లీట్ గా తన్ని వెల్కమ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి అయింది. పెళ్లి తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఇలాగా విడిపోయారు. సో ఇది నిజంగానే ఒక బాధాకరమైన విషయం వాళ్ళ ఫ్యామిలీకి. యా, సో ఏం జరుగుంటుందో మన ఊహాగానాలు కరెక్ట్ కాదు, బికాస్ యూనో రెస్పెక్టింగ్ దేర్ స్పేస్ అండ్ ఆల్ దట్. బట్ వాట్ డిడ్ అంకిత అండ్ రాజ్ లైక్ ఇన్ ఈచ్ అదర్? ఐ గెస్ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి దే హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏదో గౌరవం అంటే దండేసి దండం పెట్టడం కాదు. వాళ్ళ ఈచ్ అదర్ ఫీలింగ్స్కి ఒకరికొకరు రెస్పెక్ట్ చేయడము, లైక్ వాట్ ఎవర్ అంకిత తనకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నా కూడా అవి రాజ్ రెస్పెక్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం అంకిత కూడా రాజ్ని ద సేమ్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండింది వాళ్ళకి. సో దాట్ ఈస్ ద కీ పాయింట్, ఒకరిలో ఒకరికి నచ్చడానికి అండ్ ఆ రిలేషన్షిప్ పెళ్ళి అండ్ ఇక్కడి వరకు రావడానికి కూడా దోస్ ఆర్ ద కీ పాయింట్స్. అండ్ ఈ రిలేషన్షిప్కనే కాదు, ఏ రిలేషన్షిప్కైనా మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఈ రెండు ఉంటే దాట్ విల్ వర్కౌట్. అండ్ సమ్ టైమ్స్ దట్ మైట్ ఆల్సో నాట్ వర్కౌట్. సో యాజ్ అ ట్రాన్ మీరు యాజ్ అ ట్రాన్స్ ఉమెన్ సుబ్బలక్ష్మి, ఈ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీకు కావచ్చు బ్రోకెన్ రిలేషన్షిప్స్ బయటకు వచ్చాక సహజంగానే కొంత గ్యాప్ అయ్యాక యూ సీక్ అనదర్ ఆపర్చునిటీ, అంటే ఇంకోసారి మేబీ ఐ విల్ ఫైండ్ ద రైట్ పర్సన్ అనిపిస్తుంది. ఎవ్రీబడి కీప్స్ లుకింగ్ అవుట్. సో ఎలా, హౌ డు యూ ఇవాల్వ్, అంటే హౌ డు యూ గెట్ టు నో యువర్ సెల్ఫ్ బెటర్? నా గురించి అడుగుతున్నారా? మీ గురించి అంటే ఎనీబడి ఇన్ జనరల్ ఫ్రమ్ ద హిజ్రా కమ్యూనిటీకా, అంటే ఫ్రమ్ అంటే హౌ డు దే గెట్ టు నో నాలోని నేను ఇంకా ఏం సరిదిద్దుకోవాలి నా నేచర్లో, నా కన్ఫ్యూజన్స్ ఏంటి, లేదు నాకున్న ఏంటి ఇన్సెక్యూరిటీస్ ఏంటి అని చెప్పి. బికాస్ అయితే ఈ పర్టికులర్ టాపిక్లో వేరే వాళ్ళు అంటే కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నేను చెప్పలేను, కానీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మై పర్సనల్ థింగ్, ఐ వాజ్ మీకు చెప్పినట్టుగా ఐ వాజ్ ఇన్ ఏ రిలేషన్షిప్
అండ్ ఇప్పటికైతే నాకు ఒక అవగాహన ఉంది, ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఫర్దర్గా ఉండుంటే కనుక నేను పాత రిలేషన్షిప్లో ఏవైతే నేను లైక్ నాకు ఐఎమ్ లైక్ లిటిల్ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, సో అలా కాకుండా రిలేషన్షిప్లో కూడా పట్టువిడుపు అనేది ఉండాలి. లైక్ మనము మిగతా ఎక్కడైతే ఎట్లయితే బాసిజం చూపిస్తామో అదంతా మళ్ళీ రిలేషన్షిప్కి వచ్చేసరికి చూపించకూడదు. ఐ హ్యావ్ లెర్న్ ఫ్యూ థింగ్స్ అనమాట. సో అది ఇంకా బై ఎనీ ఛాన్స్ అది జరగదని అనుకుంటున్నారు. బట్ ఒకవేళ జరిగినా కూడా ఇంతకుముందు ఏదైతే మిస్టేక్స్ చేశానో అవి మిస్టేక్స్ అని చెప్పలేను, అది లెర్నింగ్ కావాలి, అది అది జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఆ రిలేషన్షిప్ ముందుకి బ్యూటిఫుల్గా జర్నీ బాగుండాలంటే కనుక ఇవన్నీ లైక్ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవాలని నేను అనుకుంటాను. కన్వెన్షనల్గా మనకి చెప్పబడింది ఏంటంటే అబ్బాయిలందరూ డామినేటింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు, డామినేట్ చేస్తారు, అబ్యూస్ చేస్తారు, ఇలా చేస్తారు. అమ్మాయిలు మీక్గా ఉంటారు, వల్నరబుల్గా ఉంటారు, వంటింట్లో ఉంటారు, ఇవన్నీ చెప్పబడ్డాయి. సో ఇప్పుడంతా సొసైటీయే ప్రోగ్రెసివ్గా మారిపోయింది. సో ఇప్పుడు అన్కన్వెన్షనల్గా ఇవాల్వ్ అవుతున్న హిజ్రా కమ్యూనిటీలో వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? అంటే టిపికలీ అంటే again it's very subjective. Yeah. It is so like I have seen many trans women taking physical abuse also, women would ga feel outar that I don't believe in that. And there are also like strong headed persons, strong minded women unnaru. ఎలాగైతే ఈ పట్ల థింగ్ ఏంటంటే ఇందులో కూడా యూజువలీ ట్రాన్స్ ఉమెన్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వడానికి అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇద్దరు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అంటే బేసిక్గా అంటే ఈవెన్ బుర్రా క్లాష్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అందరిలో అందరికి ఎలా అవుతాయో అది ట్రాన్స్ ఉమెన్ అని కాదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ విమెన్ అండ్ మెన్ ఆ ప్రాబ్లమ్ వస్తుంది. యా అంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా ట్రాన్స్ ఉమెన్ గురించి అడిగారంటే అలాంగ్ విత్ యువర్ ఫిజికల్ చేంజెస్ మెంటల్గా కూడా మీకు చేంజెస్ అవుతాయా? అంటే వేర్ యూ బికమ్ సాఫ్టర్, మోర్ ఇమోషనల్? అదేంటంటే అఫ్కోర్స్ వి బికమ్ సాఫ్ట్ అండ్ మోర్ ఎమోషనల్. కాకపోతే ఈ సొసైటీ త్రూ ఇదంతా ఫేస్ చేసి వచ్చినప్పుడు కొంతమంది రెబల్ అయిపోతారు. వాళ్ళు ఎంత ఎటువంటి సిట్యువేషన్స్ ఫేస్ చేశామో అనే దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా మారుతుంది. చాలా సాఫ్ట్గా చిన్నప్పటి నుంచి ఇంతకుముందు మీకు చెప్పాను, చాలా జెంటిల్ బిహేవియర్ ఉన్నవాళ్ళు కూడా సొసైటీ వాళ్ళని చూసే విధానం ప్రకారము లేకపోతే ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయే విధానం ప్రకారము రెబల్ అయిపోతారు. అండ్ వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని తెలియకుండా కొన్నిసార్లు చాలా రఫ్గా బిహేవ్ చేయడము అండ్ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఎమోషనల్గా లో అయిపోవడం ఇదంతా జరుగుతుంది. ఎందుకు నేను స్పెసిఫిక్గా అడిగానంటే మార్పు చెందిన తర్వాత అంటే ఫ్రమ్ వేర్ ఎవర్ యూఆర్ మీరు ఉండవలసిన పరిస్థితికి చేరుకున్న తర్వాత ఆటోమేటిక్లీ అది రీబర్త్ లాగా ఒక కొత్త లైఫ్ ఏర్పడేలాగా అక్కడ నుంచి మీరు యూ హ్యావ్ టు ట్రేస్ యువర్ స్టెప్స్ అండ్ మీ రియాక్షన్స్ ఏంటి, మీ యువర్ ఈక్వేషన్ విత్ ద సొసైటీ ఈజ్ బ్రాండ్ న్యూ కదా అక్కడి నుంచి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్స్ ఇంకా కాంప్లెక్స్గా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. అయితే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ థింగ్, వన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో వీ గో త్రూ హెచ్ఆర్టి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ విమెన్కి మెనోపాజ్ స్టేజ్లో ఎటువంటి లైక్ టెండెన్సీస్ అయితే ఉంటాయో ద సేమ్ వి గో త్రూ అనమాట. సో మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి లేకపోతే హాట్ ఫ్లాషెస్ రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన మన మైండ్ మీద మన ఆలోచన విధానం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఎట్లా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి. మనం అప్పుడున్న ఆ ప్రెషర్లో ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో వీ కెనాట్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ వీ టేక్ అండ్ హౌ వీ బిహేవ్ బియాండ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్. మీరు యూర్ నాట్ కట్ అవుట్ ఫర్ మ్యారేజ్ అన్నారా, రిలేషన్షిప్స్ అన్నారా? Marriage is like far away thing, not even relationships anpistundi. You're not cut out, Subbalakshmi is not cut out and we'll feel outar alaga. So beyond the physical aspect of relating with a man or having a man in your life and saying okay I'm a woman ani, what is it being a trans woman for you? What does it mean to you? If adante kanaka like irrespective to like man coming to relationship pakkada pettandi ante there are so many single women, there are so many single men, so what is it being a single trans woman? నాకైతే ముందు నుంచి కూడా మేబీ ఇది చెప్తే వినడానికి చూడడానికి ఇంత బోల్డ్గా ఉంది లేకపోతే ఇన్ని మాట్లాడుతుంది ఇంత చిన్న రీజన్ అనుకుంటారు, డ్రెస్సింగ్ అప్ అందంగా రెడీ తయారవడము, అందంగా కనిపించడము, అందంగా మాట్లాడము. అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ మన ఇన్నర్ సోల్ ఎలా ఉంటుందో అదే మాట్లాడతాము. సో ఆ జెంటిల్నెస్, ఆ టెండర్నెస్ నాలో నేను నాకు నచ్చుతుంది. ఐ వాంట్ టు బీ ఇన్ దాట్ వే సిన్స్ మై చైల్డ్హుడ్ అండ్ దాట్స్ ఇట్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఎ మెన్ అంటే నాకు నేను ఎప్పుడు అనుకోలేదు ఒక మెన్ వస్తేనే నా లైఫ్కి కంప్లీషన్ వస్తుంది. ఐ నెవర్ థాట్ ఇన్ దాట్ వే, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ మై సెల్ఫ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ ఆన్ యువర్ ఓన్ ఆన్ యువర్ ఓన్ ఆన్ మై ఓన్ వే. యా చీరింగ్ అప్,
వాట్స్ యువర్ బెస్ట్ విష్ ఇప్పుడు అంకిత రాజ్ కి? బెస్ట్ విష్ అంటే కనుక ఇద్దరు వాళ్ళ వాళ్ళ పర్టికులర్ డిఫరెంట్ లైఫ్స్ ఉన్నాయి కదా, లైక్ దే హ్యావ్ టు బీ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండి మళ్ళీ వాళ్ళ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసి మంచి ఏమంటారు వాళ్ళ లైఫ్ ప్రాపర్ వేలో కంప్లీట్ అవ్వాలి. ఇంకా ఎంతకంటే ఏం చెప్పలేను నేను. అంటే నేను కూడా ఇంతవరకు ఆలోచించలేదు. ఓకే, విడిపోయింది ఏదైతే ఉందో అది వాళ్ళ ఇండివిజువల్ మంచికి అనుకున్నాను తప్ప. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి జరిగింది అంటే దీనికి ఏమైనా మళ్ళీ రిజిస్ట్రేషన్ అది ఉంటుందా లక్ష్మి? ఉండదు కదా, అంటే బికాస్ ఐ డోంట్ నో అంటే హౌ లా ప్రొవైడ్స్ ఆ ఇంప్లికేషన్స్. ఇక్కడ ఉంటుంది బట్ ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు జరగలేదు కాబట్టి వీళ్ళకి బేసిక్ గా ఆ డిసొల్యూషన్ ఉండదు. ఉండదు, ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అంటే ఒక సోషల్ యాంగిల్ నుంచి చూస్తే అది ఆ డిసొల్యూషన్ అవసరం లేదు వీళ్ళకి చాలా అదే. సో అయితే మొత్తానికి సరే అంకితరాజ్ విల్ మూవ్ ఆన్, మీరు అన్నట్టు దే విల్ ఫైండ్ దేర్ పర్పస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ లైఫ్. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? అయితే నేను ముందు నుంచి కూడా ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ గురించి వాళ్ళ లైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేకుండేది. బట్ వీళ్ళ పర్టికులర్ విషయం ఏంటంటే వీళ్ళు అన్ని బ్యారియర్స్ దాటుకొని సోషల్ మీడియా ముందుకు వచ్చి జనాలు వీళ్ళని వీళ్ళ లవ్ని మ్యారేజ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి నవ్వు లైక్ చాలామంది దే ఆర్ ఇంట్రెస్ట్ ఏం జరిగి ఉండొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ అందరిలో ఉంది. అండ్ కొంతవరకు మనం కూడా చెప్పాలని చెప్తున్నాను తప్ప ఐ డోంట్ ఫీల్ లైక్ పర్సనల్గా వాళ్ళ మధ్యలో ఇది జరిగి ఉండొచ్చు ఇది జరిగింది అని చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ అనే లార్జ్ నోట్ ఐ వాంట్ టు సే హౌ థింగ్స్ వర్క్స్, హౌ థింగ్స్ డజంట్ వర్క్స్ ఇన్ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్లో లవ్ బ్రేకప్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, వీటికి రీజన్స్ ఏంటి. I wanted to tell you about this. I want to talk regarding these things. Andukane ivala you agree to speak with us. Yes. Because naaku kuda ippudu I wondered ante ela untundi asalu, what are the dynamics ani, mental ga ela untundi, power struggle ela untundi, iddaru vyaktula madhya ye vyaktulaina power struggle untundi natural ga. ఇప్పుడు ఇప్పటి రోజుల్లో బాగా లిబరేషన్ వచ్చేసి అందరూ స్టీరియోటైప్ రోల్స్లో ఎవరు లేరు. దెర్ ఆర్ సో మెనీ విమెన్ హు ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, దే డోంట్ టేక్ అబ్యూస్ సిట్టింగ్ డౌన్. వాళ్ళు విమెన్ ఆల్సో సమ్టైమ్స్ గెట్ ఇన్ టు ఆల్ దట్ అబ్యూజింగ్ అదర్స్ అండ్ ఆల్ దట్. కాబట్టి ఐ జస్ట్ వండర్డ్ అంటే ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ఇంతకుముందు చెప్పినట్టుగా దెర్ ఆర్ లైక్ ట్రాన్స్ మెన్ హూ టేక్ ఫిజికల్ అబ్యూస్ ఆల్సో విమెన్ విడ్గా ఫీల్ అవుతారని చెప్పాను కదా. దీంట్లో ఇంకొక థింగ్ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్ షో లైక్ ఎక్కువ లవ్ చూపించేస్తారనమాట. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడైతే లవ్ వాళ్ళకి దొరకలేదో, వాలిడేషన్ అప్రూవల్ దొరకలేదు, ఎగ్జాక్ట్లీ దొరకలేదు, వెన్ దే ఫైండ్ ఏ పర్సన్ ఆ లవ్ అంతా చూపించడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ లైక్ అది లైక్ అమ్మాయి అబ్బాయికి చూపించడమైనా అబ్బాయి అమ్మాయికి చూపించడమైనా ఎక్కువ లవ్ అని అది చూపించడం వల్ల ఐ ఫీల్ లైక్ వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో అది వచ్చినప్పుడు అది ఇంకా రిలేషన్షిప్ అంత ప్రాపర్గా ముందుకెళ్ళదు. సో లవ్కి క్యాల్కులేషన్స్ ఉంటాయా ఉండవు అనుకుంటాం కానీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది అమ్మాయికైనా కూడా ట్రాన్స్ఫర్కి అయితే డెఫినెట్లీ కొన్ని క్యాల్కులేషన్ ప్రకారమే ఒక ఆ పర్టికులర్ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్యూ మెజర్స్, ఫ్యూ స్టెప్స్ అండ్ క్యాల్కులేషన్స్. ఎలా చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్? అంటే నేను చెప్తున్నాను అంటే ఎంత మంది ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ వాట్ ఐ సే ఇస్ లైక్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ బై ఎనీ ఛాన్స్ ఈ లవ్ ఫెయిల్ అవుతే ఫెయిల్ అయినా కూడా వీ హ్యావ్ టు మేక్ అప్ అవర్ మైండ్ లైక్ నథింగ్, ఇంకా దీంతో లైఫ్ ఆగిపోలేదు అన్న అవగాహన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడే మనకు ఉండాలి.